రాష్ట్రంలో రాహుల్ టూర్ కోసం ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. దీనిపై గాంధీభవన్లో బస్సు యాత్ర సలహా కమిటీ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ శంషాబాద్లో కార్యకర్తలతో రాహుల్ భేటీ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు ఎస్పీజీ అధికారులు కూడా రాహుల్ పర్యటించే ప్రాంతాల్ని పరిశీలించి వెళ్లారు. మహిళల కోసం కాంగ్రెస్ చేయబోయే కార్యక్రమాలను రాహుల్ రాష్ట పర్యటనలో వివరిస్తారని చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ టూర్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కార్యకర్తలతో సమావేశమయ్యే క్లాసిక్ కన్వెన్షన్ ను ఆయన, రాష్ట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, మరికొందరు నేతలు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది మహిళా సంఘ సభ్యులుంటే వారు పూర్తిగా కేసీఆర్ పరిపాలనలో నిర్లక్ష్యం గురి కావడం, ఇవన్నీ ప్రస్తావిస్తూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకి అనేక అద్భుత రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించబోతుంది. ఆల్రెడీ ప్రకటించాం. మరోమారు రాహుల్ గాంధీ గారి సదస్సు ద్వారా కూడా మహిళా సంఘాలకి అనేక స్టెప్స్ చెప్పబోతున్నాం. తెలంగాణ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. సీఎల్పీ కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. రాహుల్ రావడం పార్టీ పటిష్టానికి ఉపయోగపడుతుందన్నారు జానా. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం కుట్రలో భాగమని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాకీ గ్రౌండ్ లో నంపెల్లి కూడా ఒక సభ పెట్టడానికి హాకీ గ్రౌండ్ కు అవకాశం లేదని లాస్ట్ మినిట్ లో తెలియజేయటం మూలాన రైట్. ఈ విషయాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆతిథ్యం ఇవ్వటము లేక కృతజ్ఞతలు తెలపటం, కనీసం ప్రజాస్వామ్య విధంగా పర్యటనలు సాగించే దాంట్లో అన్ని ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉండవలసిన అవసరం ఉంది. రాహుల్ పర్యటనపై గాంధీభవన్లో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బస్సు యాత్ర సలహా కమిటీ సమావేశం జరిగింది. పర్యటన రూట్లు, సభలు జరిగే ప్రాంతాలు, వాటి నిర్వహణ బాధ్యతలను ఎవరికివ్వాలి, జన సమీకరణ లాంటి అంశాలపై చర్చించారు. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి రావడం, వారిని హార్దికంగా హృదయపూర్వకంగా మేము స్వాగతిస్తున్నాం. మహిళల తరఫున మహిళలు పెద్ద ఎత్తున రావాలి, ఎస్ఎచ్జి గ్రూప్స్ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు రాహుల్ టూర్ భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు హైదరాబాద్ కొచ్చారు. స్థానిక పోలీసులతో కలిసి గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్తో భేటీ అయ్యారు. పర్యటన వివరాలు తెలుసుకున్నారు. తర్వాత రాహుల్ వెళ్లనున్న సరూర్ నగర్ స్టేడియం, గన్ పార్క్, అమరవీరుల స్థూపం ప్రాంతాలను ఎస్పీజీ అధికారులు పరిశీలించారు. శేర్లింగంపల్లిలో సభ ప్రాంతాన్ని కూడా చూశారు. గోషామహల్ వ్యాపారులతో భేటీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కార్యక్రమం, నాంపల్లి దర్గా దగ్గర ముస్లింలతో సమావేశానికి ఎస్పీజీ అనుమతి ఇవ్వలేదు.